Vicky, this needs your attention. Vicky. Vicky. Hmm? This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేశాను, అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ వికీ, ఆల్ ద బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు, అంత బానే ఉంది కదా. అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికి వచ్చాయి రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. వన్ సెకండ్. హలో వికీకి, నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టమేం కాదు, వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యు డోంట్ హావ్ టు బి ఇన్సెక్యూర్, ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో, డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అంపించలేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్ రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవడు చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. ఎస్. అయితే అమ్మ కాల్ చేసి కన్ఫర్మ్ చెప్పంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తానే చెప్పింది విన్నా. ఐ నో, ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రేంజ్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది, ఈ రేంజ్ చెక్, వాట్సాప్లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? బయటికి వెళ్ళు. వికీ, ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తానియా. చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి? ఎందుకు? ఐ వాంట్ టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. వికీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు రెండు విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది వెటానికి వచ్చాను. రమ్య, వికీ, మా మదర్ పోర్ట్రేట్ సాధించావు వికి, ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రేంజ్ చెక్ యూజ్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీచావు. ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్యా, తానియా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య. తనకి ఇష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది.
దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తాన్యా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను, కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. తాన్యా వరడ్, నేను పోర్ట్రేట్స్ చేసిన వారికి ఎప్పుడు చెడు జరిగింది, అందుకే పోర్ట్రేట్స్ వేయడం మానేశాను. నేను ఈ పోర్ట్రేట్ రేంచెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. రమ్య, మై మామ్ ఇస్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మై డాడ్ ఇస్ రియల్లీ సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ ది అదర్ డే. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. నౌ ఐ అండర్స్టాండ్ వై మై డాడ్ వాంటెడ్ టు సే సారీ టు యూ, బికాస్ యూఆర్ ఎ నైస్ గర్ల్. వన్ మోర్ థింగ్, నేను ఎంత వద్దనుకున్నా ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. హీస్ ఆల్ యువర్స్, యు వన్. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఆల్ దాట్ యు హ్యాడ్ టు గో త్రూ. నౌ ఐ లీవ్ యూ టు లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. తానియా, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ.